హిందూపురం శాసనసభ నియోజకవర్గం నుండి నందమూరి బాలకృష్ణ గారు తాజాగా ముచ్చటగా మూడోసారి నామినేషన్ వేశారు. ఆ సందర్భంగా తన ఆస్తిపాస్తులకు సంబంధించి ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. అఫిడవిట్లో పొందుపరిచినటువంటి కొన్ని లావాదేవీలు, కొన్ని ఆస్తిపాస్తులకు సంబంధించి బాలకృష్ణ గారి క్రయ విక్రయాలు చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉన్నాయి. కారణం లేకపోలేదు, అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే విశాఖ రాజధాని గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ ప్రభుత్వ నిర్ణయం అదే. ప్రతి వేదిక మీద నుంచి కూడా, విశాఖపట్నం నుంచి కూడా సీఎం గారు అనేది ఏంటి అంటే త్వరలో ప్రభుత్వం మనది కంటిన్యూ అవుతుంది, విశాఖపట్నంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. రిషికొండ అక్కడ ప్రభుత్వ భవనాలు కట్టారు రాజధానికి సంబంధించి. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా రిషికొండలో కట్టిన ప్రభుత్వ భవనాలను అండ్ విశాఖ రాజధాని కానీ వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇవన్నీ అందరికీ తెలిసిన కథలే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతారు అని చెప్పి బలంగా నమ్ముతున్న వాళ్ళు ఫ్యూచర్లో రిషికొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా రేట్లు పెరుగుతాయి అని చెప్పి, అక్కడ గనక పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని చెప్పి భావిస్తున్న వాళ్ళు ఏదో విధంగా అక్కడ స్థలాన్ని ఆక్యుపై చేయడం కోసం ప్రయత్నాలు చేశారు. అందులో నందమూరి బాలకృష్ణ గారు కూడా ఉండడం, అది ఎన్నికల కరెక్ట్గా 3 నెలల ముందు రిషికొండ దగ్గర 2 ఎకరాల పైగానే ఆయన భూమి కొనడం, అది 65 కోట్లకు ఒక పెట్టి. మరి జగన్ ముఖ్యమంత్రిగా మళ్ళీ కంటిన్యూ అవుతారు, రిషికొండ నుంచి పాలన ఉంటుంది, విశాఖపట్నాన్ని మరింతగా డెవలప్ చేయబోతున్నారు అని నందమూరి బాలకృష్ణ కూడా అక్కడ నమ్ముతున్నాడా? బాలకృష్ణ కూడా జగన్ ముఖ్యమంత్రి అవుతాడనే దానికి సంబంధించి ఒక ఖచ్చితమైన, ఒక స్పష్టమైన అంచనా ఉందా? అందుకే అక్కడ 2 ఎకరాలకు పైగా 3 నెలల క్రితం 65 కోట్ల రూపాయలు పెట్టి కొన్నారా అని. కోనేరు రామకృష్ణ ఎవరో గీత విద్యా సంస్థకు చైర్మన్గా కూడా పనిచేశారట, వాళ్ళ బంధువులు విదేశాల్లో ఉంటారు. సో వాళ్ళ స్థలం అక్కడ ఉంటే మొత్తం మీద బాలకృష్ణ కావాలి అని చెప్పి వీళ్ళు ఎవరో డీల్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు, 65 కోట్లకు కొన్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతికి సంబంధించి బాలకృష్ణ 6.5 కోట్లు పెట్టి ఏదో ఉంటే అది 2 కోట్లకు ఏమో పడిపోయిందట, అది కూడా ఉన్నాయి. ఇప్పుడు రిషికొండలో ఏమో 65 కోట్లు పెట్టి కొన్నారు అంటే జగన్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి నమ్ముతున్న వాళ్ళే అక్కడ కొంటున్నారు. అంటే అందులో మరి బాలకృష్ణ కూడా చేరాడా? మరి ఈ లావాదేవీల ఉద్దేశం అదేనా, లేక మరి ఏదైనా ఉందేమో బాలకృష్ణ చెప్పాలి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే బాలకృష్ణ డైరెక్ట్గా ఉంటే ఎక్కువ ట్యాక్స్లు అవి ఇవి రకరకాల ఇబ్బందులు ఉంటాయని అప్పటికప్పుడు ఒక కంపెనీ పెట్టారు, కంపెనీ పేరు మీద కొన్నారు. ఆ కంపెనీలో మొత్తం వ్యక్తిగతంగా 30% బాలకృష్ణది, మళ్ళీ 25% బాలకృష్ణ చైర్మన్గా ఉన్న సంస్థది, ఇంకో 45% వాళ్ళ భార్య పిల్లలు, అంటే 100% వాళ్ళ కుటుంబానిదే. ఏదో కంపెనీ పేరు మీద కొంటే చాలా వరకు డబ్బులు మిగిలించుకోవచ్చు కదా అని అట్లా. సరే ఏదో అయితే కానివ్వండి, మొత్తం మీద అయితే రిషికొండలో బాలకృష్ణ ఉన్నారంటే జగన్ అక్కడి నుంచి పరిపాలిస్తాడని చెప్పి నమ్ముతున్నట్లే, ఆ విషయం నమ్ముతున్నారు అంటే జగన్ 2వ సారి ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు అని చెప్పి అంచనా ఉన్నట్లేనని చెప్పి అధికార వైసీపీ వాళ్ళు అయితే బాలకృష్ణ లావాదేవీల మీద కామెంట్ చేస్తూ ఉన్నారు.